गोदावरी नदिलो पड़वपै सारा तरलिस्तुन्नट्लु वचन समाचारंतो तूर्पु गोदावरी जिला आलमूरु मंडलं जिल्लेलपेट वद्द राजोलु एसीबी एसआई रघु तन सिब्बंदितो कलिसि दाडुलु चेशारु। दाडुलु जरुगुतुंडगा सारा व्यापारस्तुलु पोलीसुलपै प्रतिदाडुलु चेयडंतो एसीबी कानिस्टेबल वासंशेट्टी श्रीनिवासुलकु तीव्र गायालय्यायि। अतनिनि आलमूरु प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। కాగా సంఘటనా స్థలాన్ని అమలాపురం ఎస్సీబీ అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాస్ పర్యవేక్షించారు। విషయం తెలుసుకున్న ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్ మండపేట రూరల్ సీఏ శివగణేష్ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రుడు ఎస్సీబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసుడు నుండి వాంగ్మూలనం తీసుకున్నారు। దీనిపై శ్రీనివాసుడు ఇచ్చిన సమాచారంతో ఆరుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీఏ తెలిపారు। రాజోలు ఎస్సీబీ స్టేషన్ కానిస్టేబుల్ అండి। మా ఎస్ఐ గారు మా స్టాఫ్ ఉన్నతాధికారులు తొందరలో నాటాల బట్టి కోసం రైడ్ చేయడం వచ్చిందండి। అది నదిలో నీటిలో ఇందులో డ్రమ్ములు ముంచేస్తారండి బోన్లు పెట్టి అవి శోధన కోసం ఆ పక్కన పల్లీలు నామంటే పల్లీలు నామంటే నామ వేసేది మేము ఆ డ్రమ్ములు శోధించి తీసి ఆరు గమ్ములు దొరికేటప్పుడు ఆరు గమ్ములను ఫుల్గా ఓటర్తో నదిలో ఉంచేసి అవి ఆరు గమ్ములను దిగు చెట్లు నాలుగు పాత్రలు దొరికిన పాత్రలు కొన్ని నది కూడా తెచ్చాం ఆరు గమ్ములు నగ్గేదాన్ని ఈ లోపల జొన్నల గ్రామం ఆరు మంట జొన్నల గ్రామంలో పాత సాన కేసులు ముద్దయి తెల్ల పట్టుకొచ్చి నామలు అందం ఉన్న నామ తెలపం లాగేసింది నన్ను కొట్టి కొనకుండా కానీ అన్నీ తీసుకొచ్చి గుళ్ళు కొట్టేస్తే సోదరికి నామలు పడిపోతుంది నామలు పడిపోతే అంబులెన్స్కి ఫోన్ చేస్తే మా ఎస్ఐ గారిని మా కాయటం కూడా నిరోధించి ఫోన్ చేయకుండా అట్లాంటి ఆపేరు ఫోన్ చేసి దిగలేదు ఎవరు రాను చేయలేదు ఇక్కడని చెప్పి అప్పుడు ఎంత కష్టమో మా ఎస్ఐ గారు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్లో నాకు 11 గంటలు దాడి చేస్తే 1 గంటకి హాస్పిటల్కి వచ్చి ఉండే 3 కిలోమీటర్లు 1 గంట పట్టింది ఎవరు కూడా మమ్మల్ని ఎక్సిడెంట్ అవకాశం లేకపోయింది వాళ్ళు బయట వ్యవహారం చేస్తే అంత చూడండి వీడియో వందాం సార్ చూడండి వీడియో దెబ్బతిన్నా